ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతిపెద్ద శుభవార్త వినిపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కీలక నిర్ణయాలకు సంబంధించి ప్రధానంగా తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు ఇప్పుడు ల్యాప్టాప్లు పంపిణీ చేయబోతున్నారు ఆల్రెడీ గతంలోనే చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో అప్పట్లో అమ్మఒడి రెండో విడత డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పారు అలాగే ఇప్పుడు ఆ ల్యాప్టాపుల పంపిణీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు కొనుగోలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే వెటర్నరీకి సంబంధించిన మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు ఇక్కడ నుంచి నిజంగా అది చాలా మంచి వార్త అని చెప్పాలి చాలా గుడ్ న్యూస్ నిజంగా అలాగే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్టలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే విజయనగరం జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీగా మార్చేందుకు కూడా ఆమోదం లభించింది క్యాబినెట్లో అలాగే సత్యనారాయణపురం మాచివరం పరిధిలోని కొన్ని ప్రాంతాలకు కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చాలి కొన్ని ప్రాంతాలను అనే నిర్ణయం విజయవాడ గుణదల్లో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం లభించింది ఇక ప్రధానమైన అంశం ఏంటి అంటే టిడ్కో ద్వారా తిడ్కో ద్వారా రెండు పాయింట్ ఆరు రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి అలాగే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఐదు వేల తొమ్మిది వందల తొంభై కోట్ల బ్యాంకు గ్యారెంటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటు విశాఖ విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద హెట్రో డ్రగ్స్కు ఎకరాకు ఇరవై ఐదు లక్షలు చొప్పున ఎనభై ఎకరాలను కేటాయించేందుకు కూడా అంగీకారం వచ్చింది క్యాబినెట్లో అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఐదు వందల ముప్పై తొమ్మిది కొత్త వన్ జీరో ఫోర్ వాహనాల కొనుగోలుకు దాదాపు తొంభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కూడా కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది దీంతో హంద్రీ నివా సుజల స్రవంతి పథకం ద్వారా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గానికి నీటి సరఫరా కూడా ఆమోదం లభించింది నిజంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు ఈ కేటాయింపులు కవర్ అయ్యాయి నిజంగా కేబినెట్ సమావేశంలో తీసుకునే ఈ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా టిట్కో ద్వారా రెండు పాయింట్ ఆరు రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి తెలుగు సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి బ్యాంకు గ్యారంటీకి కూడా ఆమోదం లభించింది అంటే దాదాపు ఐదు వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి కళ ఒక్కటే ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తున్నారు ప్రతి ఒక్కరి పేదింటి సొంతంటి కళ ప్రతి ఒక్క పేదవాని సొంతింటి కల నిజం చెయ్యాలి అనేది అది చేస్తున్నారు పూర్తిగా అది రెండు విడతల్లో ఈ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి అంటే రెండు వేల ఇరవై మూడు లోపే ఆ నిర్మాణాలు కూడా పూర్తవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష మొత్తానికి తాజాగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది